హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి ఇంతకుముందు వీడియోలో మనం మోడల్ పేపర్ ఫోర్ చూసాము ఇప్పుడు దాని కంటిన్యూషన్ మోడల్ పేపర్ ఫైవ్ చూద్దాము ఓకే సో ఇందులో వచ్చేసి లాస్ట్ వీడియోలో మనం ఫిఫ్టీ బీట్స్ చూసామండి ఇప్పుడు ఫిఫ్టీ ఫస్ట్ నుంచి చూద్దాము ఫిఫ్టీ వన్ నుంచి సో ఫిఫ్టీ వన్ బిట్ వచ్చేసి పంచాయతీల కాలపరిమితిని ఐదేళ్లుగా పేర్కొనే ఆర్టికల్ ఏది పంచాయతీల కాల పరిమితిని ఐదేళ్ళు ఐదేళ్లుగా పేర్కొనే ఆర్టికల్ ఏది టూ ఫార్టీ త్రీ ఈ వన్ టూ ఫార్టీ త్రీ ఈ వన్ అండి నెక్స్ట్ టూ ఫార్టీ త్రీ జీ పేర్కొనే అంశం ఏమిటి టూ ఫార్టీ త్రీ జీ పేర్కొనే అంశం పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు సో పంచాయతీ ఎన్నికల గురించి రాజ్యాంగంలోని టూ ఫార్టీ త్రీ జీలో పేర్కొన్నారండి నెక్స్ట్ జిల్లా పరిషత్లో సభ్యులు కానివారు ఎవరు జిల్లా పరిషత్లో సభ్యులు కానివారు సో జిల్లాలోని లోక్ సభ్యులు సభ్యులే అండి మనకు కావాల్సింది వచ్చేసి సభ్యులు కానివారు సో మైనారిటీకి చెందిన ఓటర్లు వచ్చేసి సభ్యులు కాదండి నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ పదవికి విద్యార్హతను నిర్ణయించింది ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ పదవికి విద్యార్హతను నిర్ణయించింది రాజస్థాన్ నెక్స్ట్ గ్రామ పంచాయతీ ప్రధాన విధుల్లో లేనిది ఏది గ్రామ పంచాయతీ ప్రధాన విధుల్లో లేనిది ఏది గ్రామ పంచాయతీ ప్రధాన విధుల్లో లేనిది తక్కువ వడ్డీకి రుణాలు సో తాగునీటి సరఫరా పారిశుద్ధ నిర్వహణ వీధి దీపాల నిర్వహణ ఈ మూడు వచ్చేసి గ్రామ పంచాయతీ ప్రధాన విధులు అండి ప్రధాన విధులు కావచ్చేసి తక్కువ వడ్డీకి రుణాలను ఇవ్వడం అని నెక్స్ట్ జిల్లా పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక ప్రత్యక్షంగా జరుగుతుందా పరోక్షంగా జరుగుతుందా నామినేటెడ్ పద్ధతులు జరుగుతుందా అని అడుగుతున్నాను సో జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎన్నిక వచ్చేసి పరోక్షంగా జరుగుతుందండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభ ఏడాదిలో ఎన్నిసార్లు సమావేశం కావాలి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభ ఏడాదిలో ఎన్నిసార్లు సమావేశం కావాలి నాలుగు సార్లు అండి సో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభ ఏడాదిలో నాలుగు సార్లు సమావేశం కావాలి నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం ఎన్ని సంవత్సరాల వయసు ఉండాలి ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలండి మినిమం నెక్స్ట్ మండల విద్యా కమిటీకి అధ్యక్షుడు ఎవరు మండల విద్యా కమిటీకి అధ్యక్షుడు మండల పరిషత్ చైర్మన్ మండల పరిషత్ చైర్మన్ నెక్స్ట్ జిల్లా పరిషత్లోని స్థాయి సంఘాల సంఖ్య ఎంత జిల్లా పరిషత్లోని స్థాయి సంఘాల సంఖ్య ఏడు అండి నెక్స్ట్ రాయ్ మెహతా కమిటీ రాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సిఫార్సు చేసింది బల్వంత్ రాయ్ కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సిఫార్సు చేసింది మూడు అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సిఫార్సు చేసిందండి నెక్స్ట్ ఎల్ఎం సంఘ్వి కమిటీ ప్రధానంగా దేని గురించి నొక్కి చెప్పింది ఎల్ఎం సింఘ్వి కమిటీ ప్రధానంగా దేని గురించి నొక్కి చెప్పింది జిల్లా ప్రణాళిక జిల్లా ప్రణాళిక నెక్స్ట్ గ్రామీణ ప్రాంతం నుంచి నగర ప్రాంతానికి మారే ప్రాంతాలు ఏవి గ్రామీణ ప్రాంతం నుంచి నగర ప్రాంతానికి మారే ప్రాంతాలు ఏవి నగర పంచాయతీలు అండి నెక్స్ట్ భారతదేశంలో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ఏది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం అండి ప్లాసీ యుద్ధం భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన ప్రముఖుడు ఎవరు భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన ప్రముఖుడు ఎవరు హెచ్వి కామత్ హెచ్వి కామత్ నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని స్కెడ్యూళ్ళ సంఖ్య ఎంత భారత రాజ్యాంగంలోని స్కెడ్యూళ్ళ సంఖ్య పన్నెండు భారత రాజ్యాంగంలోని స్కెడ్యూళ్ళ సంఖ్య పన్నెండు ఇవన్నీ ఈ వీడియోలోని కంటిన్యూషన్ బిట్స్ సో వచ్చే వీడియోలో ఇంకొక మోడల్ పేపర్తో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో